ఈసారి ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవడం సత్యం. దీన్ని ఆషామాషిగా చెప్పడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. మొట్టమొదటిది, పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి దూరం అయిపోయాడు. తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి దర్శనం నియోజకవర్గ ప్రజలకు లభించడం లేదు. పోనీ నియోజకవర్గానికన్నా వస్తాడంటే సంవత్సరానికి వచ్చేది 2 సార్లు 3 సార్లు, క్రిస్మస్కి ఒకసారి, వైఎస్ జయంతికి ఒకసారి, వైఎస్ వర్ధంతికి ఒకసారి, మ్యాక్సిమం 3 సార్లు లేదా 2 సార్లు 1 సారి. ఆ వచ్చినప్పుడైనా ప్రజలు కలుస్తాడంటే అది లేదు. బ్యారికేడ్ల మధ్య పరదాల చాటున 3000 మంది పోలీసుల పహారాలో ఆయన పర్యటన సాగుతుంది. కాబట్టి ఫండమెంటల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయారు ముఖ్యమంత్రి అయ్యాక. రెండవది, జగన్ 5 ఏళ్ల పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతా ఉంది, జూదం విచ్చలవిడిగా సాగుతూ ఉంది, బెట్టింగులు విశ్వరూపం, క్రికెట్ బెట్టింగులు కానీ మిగతా బెట్టింగులు కానీ, చివరికి హైస్కూల్ విద్యార్థులు ఈ డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడ్డారు. ఇవి పెద్ద ప్రమాదకరంగా సంభవించింది. ఆయన ఒకవైపు ఏమో నేను మేనమామ విద్యార్థులకు అంటాడు, ఇక్కడ చూస్తే కంస మేనమామగా శకుని మేనమామగా తయారైపోయాడు. పోనీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే అదీ లేదు. జగనన్న ఇళ్ల కాలని నత్రాడక సాగుతూ ఉంది. పులివెందుల పట్టణంలో 7079 ఇల్లు మంజూరు చేస్తే 5 సంవత్సరాల్లో పూర్తయింది 310 ఇల్లు, అంటే 4%. అందులో కూడా ఎవరు చేరలేదు. ఆ ఇల్లు కూడా ఎలా ఉన్నాయి, పిచ్చుకోగులు. అవైనా వచ్చేసి స్టాండర్డ్గా ఉన్నాయంటే అది లేదు, కాళ్ళతో తంతే పడిపోయేట్టుగా ఉన్నాయి. ఇక జిల్లా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నం. ప్రధానంగా ఈ నియోజకవర్గ ప్రజలు డ్రిప్ ఇరిగేషన్ చాలా రైతులకు ఎంతో అనుకూలంగా ఉండేది, ముఖ్యంగా అరటి చీని ఈ రైతులకు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా మూలపడింది. సబ్సిడీ ఇవ్వడం లేదు, ధరలు పెరిగినాయి డ్రిప్ పరికరాల ధరలు, కాబట్టి రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇంకా వీటన్నింటికి తోడు నాకు 20 పైచులకు ఎంపీలు నుండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, చట్టంలోని అంశాలు సాధిస్తా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేతిలో కీలు బొమ్మ, కట్టు బానిస కబాలి అయిపోయినాడు. మెడలు వంచడం కాదు కదా, కేంద్రం దగ్గర సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తున్నాడు, అయినా సాధించలేదు. అందుకోసం ఈసారి జగన్ ఓడిపోవడం సత్యం.